ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున మనకి చైత్ర శుక్ల పాఠ్యమి రోజున క్రోధినామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కలిగ ప్రథమ పాదములో ఐదు వేల నూట ఇరవై ఐదవ నామ సంవత్సరం ప్రభావతి సత్య సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదవ నామ సంవత్సరమే ఈ క్రోధినామ సంవత్సరం అంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఏ విధంగా ఉండబోతుందో మనం ముందుగా చూస్తే తిథి వారము నక్షత్రము యోగకరణాలతో కూడిన దాన్ని పంచాంగము అంటారు ఐదు అంగాలతో ఏర్పడిన దాన్ని పంచాంగము అంటారు అలానే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణానాం ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగం మాకర్ణ్యత అంటారు శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం అంటే పంచాంగం శ్రవణం చేసేవాళ్ళు శ్రవణము అంటే ఇక్కడ వినడం అని అర్థం పంచాంగ శ్రవణాన్ని చేసేవాళ్ళు కానీ పంచాంగ శ్రవణాన్ని వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా రిపుహారం అంటారు అంటే శత్రువులను జయించే అవకాశం ఉంటుందని అలానే దుస్వప్న దోషాపహం అంటే కలలో వచ్చే చెడు స్వప్నాలన్నీ కూడా తొలగిపోతాయని అలానే వీళ్ళకి తుల్యం నునానాం అంటారు అంటే గోదానం చేసిన పుణ్య ఫలితం వస్తుందని గంగాస్థాన విశేష పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పారు అంటే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్సప్న దోషాపహం గంగాస్థాన విశేష ఫలితం గోదాన తుల్యం నునానానం ఆయుర్వృద్ధి అంటే పంచాంగ శ్రవణం చేసేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా ఆయుష్ కలుగుతుందని అలానే సంతాన సంపద ప్రదం సంతానం కలుగుతుందని నానాకర్మ సుసాధనం పంచాంగం అన్నారు అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితాలు ఈ జన్మలో చేసే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పంచాంగ శ్రవణాన్ని వినండి పంచాంగం చేసేవాళ్ళకి మంచిదే దాన్ని వినేవాళ్ళకు కూడా మంచిదే అని శాస్త్రంలో చెప్పబడింది ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకు ప్రభావతి సత్య సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదవ నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటారు ఈ క్రోధినామ సంవత్సరానికి అజరా ప్రభు నామధేయం గల అగ్ని భగవానుడి యొక్క నామధేయమే క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటే ఏంటంటే క్రోధం కలగటము అని అర్థం అంటే మనుషుల్లో వ్యత్యాసాలు తారతమ్యాల్లో క్రోధం కలిగిన తర్వాత బహిరంగంగా చెప్పగలిగి ఎదుటి వాళ్ళకు కూడా వినగలిగే శక్తి ఉండి మన విషయాలన్నీ కూడా బహిరంగంగా చెప్పగలిగే నామ సంవత్సరమే క్రోధి నామ సంవత్సరం అంటారు అంటే క్రోధి స్థితి క్రోధ అంటారు అంటే క్రోధి నామ సంవత్సరంలో ఏదైతే క్రోధంతో కూడుకొని మన విషయాలన్నీ కూడా బయటికి తీసుకువెళ్ళి ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మనకు మంచి జరిగే అవకాశం ఉన్న నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందో చూస్తే రెండు తూముల వర్షము ఒక తూము గాలిగా ఉంటుంది ఈ సంవత్సరం అంటే రైతులకు కూడా బాగుండాలి కాబట్టి వర్షాలు అనేవి కూడా పండాలి కాబట్టి ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటేనే మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో పంచాంగ విషయాల్లోకి మనం ముందుకు వెళ్తే ఇక్కడ నేను చెప్పినట్టుగా రెండు తూముల వర్షము ఒక తూము గాలి ఉంటుంది అలానే రెండు కుంచాల వర్షంలో పది భాగాలు సముద్రం మీదను ఏడు భాగాలు వచ్చేటప్పుడుగా పర్వతాల మీద రెండు భాగాలు భూమి మీద వర్షం పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే వేసవిలో కూడా తుఫాన్లు వాయుగుండాలు భారీ వర్షాలు తుఫాన్లు తీవ్ర రూపాన్ని దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని తారతమ్యాలు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి అవసరమైనవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే వరుణ అనే నామంగల మేఘంతో ఉండటం వల్ల బాగా మహాఘోరము మహాఘాతకము మహాభీకరము గాలులతో కూడిన వర్షము వరదలు అలా ఉంటాయి అలానే మనకు ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా సర్వ ఆదాయం అనేది యాభై ఆరు సర్వ వ్యయం అనేది అరవై రెండుగా ఉంటుంది అంటే ప్రపంచం మొత్తం మీద కూడా అలానే రాజ్య పూజ్యం అనేది అలానే యాభై అవమానం అనేది నలభై మూడు ఉంటుంది అంటే గౌరవ మర్యాదలకి ఢోకా లేదు ఈ సంవత్సరం అంతా కూడా అంటే డబ్బులు ఖర్చు పెడుతున్నా డబ్బులు ఖర్చు అయినా గౌరవ ప్రతిష్టలకు భంగం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజలు అలానే పాడి పంటల విషయానికి వచ్చారంటే పశుపాలకుడు యముడయ్యాడు అంటే పశుపాలకుడు యముడు కావటం ఒకటి గోష్ఠ ప్రాపకుడు అలానే గోష్ట బహిష్కర్త బలభద్రుడు అంటే బలరాముడు బలరాముడు కావటం వల్ల పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉంటాయి ఆవులు పాలిచ్చే అవకాశం ఉంటాయి ఆవులు గేదెలు పాలు పాలొచ్చే పాలిచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ యముడు పశుపాలకుడు కావటం వల్ల పశువులకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది దానితో పాటు వాస్తుకర్తరి అంటే ఈ వాస్తుకర్తరి రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా వాస్తుకర్తరి అగ్రికర్తలు ఉంటాయి అంటే నాలుగో తారీఖున మనకి ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి అంటే చైత్ర బహుళ ఏకాదశి రోజున ప్రారంభమై అలానే వైశాఖ బహుళ పంచమి అంటే మే ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి రోహిణి నక్షత్రం రెండో పాద ప్రవేశంతో త్యాగం అవుతుంది అలానే మనకి మే మేలో పదకొండవ తారీఖు నుంచి కూడా అగ్నికర్తరి ప్రారంభమవుతుంది అంటే మే పదకొండవ తారీఖు అగ్నికర్తరి ప్రారంభమై మనకి కొన్ని రోజుల పాట అంటే మనకు ఉన్న ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ రెండు వేల ఇరవై నాలుగు మే పదకొండవ తారీఖు శనివారం రోజున ఏడు గంటల రెండు నిమిషాలకి ప్రారంభమై మే ఇరవై ఐదో తారీఖు శనివారం ఉన్న తెల్లవారు మూడు గంటల పదహారు నిమిషాలకి రోహిణీ ప్రవేశంతో అగ్నికర్తరి త్యాగమయ్యే అవకాశం ఒకటి ఉంటుంది అలానే మనకి మిగతా గ్రహణాలు ఈ సంవత్సరం అనేది లేవు అంటే వేరే అమెరికా అట్లాంటికా లేదా యూరప్ ఆ దేశాల్లో ఉండే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి అలానే దీనితో పాటు ముఖ్యంగా మనకి గ్రహణాలు నాలుగు గ్రహణాలు ఉన్నాయి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అయితే మన దేశంలో వర్తించే లేవు కాబట్టి మనం ఆచరించాల్సిన వర్షం ఆచరించాల్సిన అవసరం కూడా ఉండదు దానితో పాటు ఈ సంవత్సరంలో ముఖ్యంగా గ్రహస్థితులు మనం తీసుకున్నాం అనుకోండి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం కావటం ఎప్పుడు అంటే మనకి మే ఒకటో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటకి నర్మదా నది పుష్కరాలని ఏర్పడతాయి ఓకే అంటే గురువు దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం రెండో పాద ప్రవేశంతో మనకి నర్మదా నది పుష్కరాలని ప్రారంభమవుతాయి గురు వృషభ రాశిలోకి సంచారం చేయటం రాహు మేనరాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలోనూ సంచారం అవుతారు శని వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మీనరాశిలోకి సంచారం చేస్తుంటారు రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజులతో పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు కొంచెం నలభై ఐదు రోజుల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతారు అంటే మూడు వందల యాభై ఐదు రోజులు కొనసాగే క్రోధినామ సంవత్సరంలో ప్రభావాది సత్య సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదో నామ సంవత్సరం అంటారు అలానే ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా ముఖ్యంగా వైశాఖ అమావాస్య మరియు ముందు వెనుక రోజుల్లో మూడు రోజుల పాటు వృషభరాశులు రవిచంద్రులతో పాటు మూడు శుభగ్రహాలైన శుక్రుల యొక్క పంచగ్రహ కూటం ఏర్పడటం ఒకటి చంద్ర సూర్యగ్రహణాలు భారతదేశంలో ఏర్పడకపోవటం ఒకటి కొన్ని ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రత్యేకంగా కొన్ని మాస పౌర్ణమి అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి అమావాస్యలకు పాల్గొన మాసంలో పౌర్ణమి అమావాస్యలకు చంద్ర సూర్యగ్రహణాలు భారతదేశంలో కనపడే అవకాశం అనేది లేదు అలా చైతపూర్ణమి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు జనవరి ముప్పై ఒకటి వరకు కూడా నాగబంధం అనేది ఏర్పడుతుంటుంది అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ ముప్పై ఒకటి వరకు అంటే కుజరాహుల యొక్క కలయిక వల్ల అయితే ఇక్కడ సూర్యచంద్ర గ్రహణాలు మరి నాలుగు గ్రహణాలు ఉన్నాయి కదా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి చంద్రగ్రహణము సెప్టెంబర్ పదకొ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మీనరాశిలో రాహుగ్రస్త పాక్షిగా చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది ఇది అమెరికాలో లండను జర్మనీ మెక్సికో బ్రెజిల్ అర్జ అర్జెంటీనా మొదలైన దేశాలందు భాద్రపౌర్ణ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజును గోచరించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణం అనేది న్యూయార్క్లో కనపడదు అలానే ఈ గ్రహణం కూడా రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమై పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అలానే సంపూర్ణ చంద్రగ్రహణం కూడా మార్చి పద్నాలుగో తారీఖున అమెరికా న్యూజిలాండు జర్మనీ పోలాండు బెల్జియంలో దక్షిణాఫ్రికాలో కనపడే అవకాశం ఉంటుంది తదుపరి కంకణ సూర్యగ్రహణం అనేది అక్టోబర్ రెండవ తారీఖు ఉంటుంది అది కూడా అమెరికా బ్రెజిల్ మెక్సికో న్యూజిలాండ్ అర్జెంటీనా వాటిలో కనపడుతుంది అలానే నాలుగోది పాక్షిక సూర్యగ్రహణం అనేది మరి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున అమెరికా కెనడా జర్మనీ ఐర్లాండ్ ఇంగ్లాండ్ దేశాల్లో కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మన దేశంలో కనపడే అవకాశం అనేదే ఇక్కడ లేదు అంటే మన దేశంలో కనపడలేదంటే మనం ఆలోచన చేయాల్సిన ఫనేమీ లేదు ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయాల్లో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమై ఇక్కడ జూలై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా శుక్రమౌఢ్యమి త్యాగం కావటం వల్లనే అలానే ముఖ్యంగా ఇక్కడ గురుమౌఢ్యం మనం చూసుకునేటట్టయితే మే ఐదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ప్రారంభమై జూన్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి గురుమౌఢ్యం అని త్యాగమయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలా రెండు వేల ఇరవై ఐదు మార్చి పదమూడవ తారీఖున మళ్ళీ రెండవ శుక్రమౌఠ్యమి ప్రారంభమై అలానే ఇరవై ఐదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా త్యాగమయ్యే అవకాశం అనేది ఒకటి ఉంది అంటే మార్చి పదమూడు నుంచి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున శుక్రమౌఢ్యం అనేది త్యాగమయ్యే అవకాశం ఉంటుంది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మకర సంక్రాంతి పుణ్య ఫలితం వల్ల కూడా మహోదరా నామంతో భారద్వాస గోత్రుడైన మహోదరా నామంతి నామం చేత ఈ మకర సంక్రాంతి యొక్క పుణ్య ఫలితం అనేది కొంత అరిష్టంగాను అనడా కొంత శంకించే అవకాశం ఉంటుంది దేశకీర్తి పెరిగే అవకాశం ఉంటుంది సుభత్వం కలిగే అవకాశం ఉంటుంది రోగాల యొక్క భయాలు ఉండే అవకాశం లేవు యుద్ధ భయం ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అలానే కొన్ని పశువులకి ఫలవృక్షాలకు కూడా కొన్ని నష్ట సూచన జరిగే అవకాశం ఉంటుంది రాజకీయ అస్థిరతము కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే మనకి నర్మదా నది పుష్కరాలు కూడా వచ్చే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మే ఒకటో తారీఖున నర్మదా నది పుష్కరాలు కూడా ఉన్నాయి ఆరుద్ర ప్రవేశ కాలం వల్ల శుక్రవారం కావటం వల్ల శాంతి కలగటం మూలా నక్షత్రంలో ఉండటం వల్ల శుభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పంటల వృద్ధి ధరలు ఎక్కువగా ఉంటుంది క్షేమంగా సుభిక్షంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఎర్రధాన్యానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది కందులు మిరప బాగా పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే గోధుమలు పండే అవకాశాలు తెల్లని భూములకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వర్షాభావం కొన్ని ప్రాంతాల్లో మధ్య రకంగాను కొన్ని ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి